తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంతో అభాసులు పాలవుతోంది. కొంతమంది నాయకులు అక్రమాలకు తెరలేపడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల పేరిట లబ్ధిదారులను నిండా ముంచారని సర్పంచ్, ఉప సర్పంచ్ కొందరు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. భూమి కొనుగోలుకు డబ్బులు తీసుకుని తీరా ఇండ్లు నిర్మించిన తర్వాత వేరే వారికి ఇండ్లు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో బృహత్తర లక్ష్యంతో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని నిరంతరంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా కొంతమంది లీడర్లు, లోకల్ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి తూట్లు పొడిచే పనులను కూడా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనం నిర్మల్ జిల్లా సోన్ మండల్ సారా ఈ యొక్క కూచంపల్లి గ్రామం లోపల అంటే నిజమైన లబ్ధిదారులకు కాకుండా ప్రభుత్వం అంటే 4 సంవత్సరాల క్రితమే సర్వే చేసి మరి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క 54 ఇళ్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వారికి కాకుండా కొంతమందిని అంటే భూములున్న వారికి మరియు ఇళ్లున్న వారికి కూడా ఈ ఇళ్లను కేటాయించడం ఎంతవరకు సబబు అని చెప్పని ఈ గ్రామ ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు, నిర్మల్ కలెక్టర్ గారు వీటిపైన చర్యలు తీసుకోవాలని, న్యాయంగా లబ్ధిదారులకంటే నిజమైన లబ్ధిదారులకు నీరు ఈ యొక్క ఇల్లుని అందించాలని, మళ్లీ రీసర్వే చేసి వారందరికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 2018 సంవత్సరంలో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూచినపల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టి 54 మంది అర్హులైన నిరుపేదలను గుర్తించారు. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వ భూమి లేకపోవడంతో సర్పంచ్ అర్హులైన లబ్ధిదారులతో మాట్లాడి ఒక్కొక్కరి వద్ద 20 నుండి 30 వేలు వసూలు చేశారు. ఊరి శివారులో ఇండ్ల కోసం భూమిని కొనుగోలు చేశారు. కొడుకు జీతం ఉన్న తాటికెళ్ళి తెచ్చి 40 వేలు ఇచ్చాడు. పాపయ్యని ఇచ్చిపోయాడు. పాపయ్యకి ఇచ్చిపోయితే ఇస్తామన్నారు. రేపు వస్తారనక ఇవ్వలా మీకు రాదంటారని మా పైసలు మాకు ఇచ్చారు సార్. మాకు ఇల్లు లేదే అని ఇట్లా రేపు వేసుకున్నారు. ఇట్లా రేపు వేసుకున్నారని మీకు ఇస్తామంటున్నాను. గోల్కపోయింది కొత్త సర్పంచ్ మురళి సార్ తాటికి గోల్కపోయి మీకు ఇల్లు ఇస్తామంటే ఆశకు పోయింది. ఆశకు పోయిన దానికి కొత్త చేసేందుకు అమ్మకం. ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చారు మీరు పైసలు? ఏం పొందమండి. ఎంత ఇచ్చారు? 40 వేలు. ఇటీవలే ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం 30 ఇళ్లలో లిస్టులో నుంచి 8 మంది పేర్లను తొలగించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అన్ని విధాలుగా ఆర్థికంగా ఉన్న వారికి ఇళ్లు కేటాయించారని ఆందోళన చేపట్టారు బాధితులు. ఇదే విషయంపై కలెక్టర్ కు సైతం వినతి పత్రం అందజేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సర్పంచ్ కు చెబితే మా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇళ్లు ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రిజ్వానా బేగం. నేను కూచంపల్లి గ్రామం సోన్ మండల్ నిర్మల్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా. డబుల్ బెడ్రూమ్ కోసం సాక్షిని అయిన మేము 4 సంవత్సరాలు అయింది 20 వేలు కట్టి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తయారైన తర్వాత కొత్త వాళ్ళకి ఇచ్చేసి 2 లక్షలకు అమ్మేసుకున్నారు మాజీ సర్పంచ్ కొత్త సర్పంచ్ ఇద్దరు కలిసి. మాజీ సర్పంచ్ బండిలింగన్న. ఎంత ఇచ్చారు? 20 వేలు. ఎన్ని సంవత్సరాల క్రితం? 4.5 సంవత్సరాలు. 6 నెలల క్రితం 2 వేలు మీటర్లకు 2 వేలు తీసుకున్నారు. ఇప్పుడు మాకు సతాయిస్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని అడ్జస్ట్ చేస్తున్నారు.
ఇల్లు కూడా లేదు మాకు. గత 10 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా సర్పంచ్ రాజు తన సొంత నిర్ణయంతో తమను కాదని ఇతరులకు 2 పడకల గదులు కేటాయించాలని ఇళ్ల తాళాలు సైతం అందజేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరి వద్ద 2 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అర్హులైన వారికి అనుమతి పత్రం ఇవ్వకుండానే తనకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులకు మాత్రమే సర్పంచ్ ఇల్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఏమన్నా మీకు పైసలు గిన అడిగినరా మిమ్మల్ని? అడగలేరు మీరు, ఇయ్యలేరు. అంటే ఇవ్వకున్నా కానీ కలెక్టర్ ఇది గవర్నమెంట్ గుర్తించి ఇచ్చింది కదా, మరి మీకు ఎందుకు రాలేదు? కలెక్టర్ సర్పంచ్ని అడిగినరా? అంటే ఏమన్నాడు? ఏమంటున్నాడు? చూశారు కదా, అంటే ప్రభుత్వం గుర్తించి కలెక్టర్ గుర్తించి ఆ పేర్లను వీరికి ఇయ్యాలని చెప్పి శాంక్షన్ చేసినా కానీ ఇక్కడి సర్పంచ్ గారు మాత్రం, ఇక్కడి కమిటీ సభ్యులు మాత్రం ఈ ఇళ్లను మేము ఇవ్వము అని చెప్పి ఇదవుతుంది. ప్రభుత్వం ఒకవైపేమో పేదలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం మంచి సదుద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇస్తే, కానీ ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్లు మాత్రం సర్పంచులు కానీ మరి గ్రామ సభ్యులు కావచ్చు, కొంతమంది డబ్బుల కోసం మాత్రమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ను నమ్ముకుంటున్నారని చెప్పి ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే సర్పంచ్ కు డబ్బులు ఇచ్చి ఇళ్లను తీసుకున్న వారు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఇంటి హక్కు పత్రాలు ప్రభుత్వం నుండి రాలేదని, ఏ అధికారి కూడా మాకు చెప్పలేదని అంటున్నారు. అయినా డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటున్నామని, వీటన్నిటినీ సర్పంచ్ చూసుకుంటానని చెప్పారు అని వారు మీడియాకు తెలిపారు. అయితే గ్రామంలో సర్పంచ్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. కూచనపల్లి గ్రామంలోని లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని, అలాగే సర్పంచ్ పై కూడా చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చూశారుగా ఇక్కడి బాధితుల ఆవేదన. ఈ ఆవేదనను ఇప్పటికైనా ఈ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మరియు మంత్రి గారు కూడా ఈ యొక్క వీరి యొక్క ఆవేదన విని నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని, మరి ఇక్కడ డబుల్ బెడ్రూములు ప్రారంభం కాకుండా ఈ ఇళ్లలోకి వచ్చి ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి వారిపై ఈ యొక్క ఇక్కడ అధికారులపైన, మండల అధికారులపైన మరియు సర్పంచ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ పర్సన్ కిరణ్తో రమేష్, జై తెలంగాణ టీవీ, సోన్ మండల్, కూచనపల్లి గ్రామం నుండి.